ఇది 1000 ఊరుల మర్రి చెట్టు ప్రదేశము ఇది నిర్మల్ ప్రాంతంలో ఇలేపల్లి త్రువలో ఉంది మనం చూస్తున్న ఈ గద్దె ప్రదేశంలో పెద్ద మర్రి చెట్టు ఉండేది ఇది నిమ్మల పట్టణానికి తూర్పు దిశలో ఉన్న ఖజానా చెరువు తూము సమీపంలో చెరువు యొక్క ఒడ్డు క్రింది భాగంలో ఎల్లపల్లి గ్రామానికి వెళ్ళే త్రోవ ప్రక్కన ఉంది దీనికి గోండు మర్రి ఉరుల మర్రి అనే పేరు ఉంది దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది అదేమిటంటే బ్రిటిష్ వారి పాలనకు విసుగు చెందిన భారతీయులు 1857లో ప్రథమ స్వతంత్ర పోరాటం మొదలెట్టిన కాలం అది అంటే మొదటి సిపాయిల తిరుగుబాటు కాలం అంటారు చూడండి అది అది కేవలం సిపాయిల తిరుగుబాటు కాదు యావత్ ప్రజా తిరుగుబాటు ఇందులో కొందరు స్వదేశీలు బ్రిటిష్ వారికి తొత్తులుగా మారి విప్లవాన్ని చలపరిచేశారు అందుకొరకే మొదటి తిరుగుబాటు సైనిక తిరుగుబాటు ఎందుకు సక్సెస్ కాలేదు అంటే వారు బ్రిటిష్ వారికి తొత్తులుగా మారడం వల్లనే అంతేకాక వీరి యొక్క కుయుక్తులతో పోరాటంలో పాల్గొన్న వారి వివరాలు ఆంగ్లేయులకు అందించడం వల్ల వేల మంది స్వాతంత్ర పిపాసులైన యోధులు బ్రిటిష్ వారిచే ఉరికంబం ఎక్కించబడ్డారు మహారాష్ట్రలోని యావత్మాల్ నాగ్పూర్ శాందా మహోర్ ఇక్కడ మహోర్ అంటే మా అంటే అమ్మ హర్ అంటే చంపేసిన దానికి వేరే చరిత్ర ఉంది మహోర్ ఇప్పుడు మహోర్గా పేరు తెలంగాణలోని సిర్పూర్ ఉట్నూర్ నిర్మల్ లోనవెల్లి మొదలగు పట్టణాల్లో గల గోండ్ జాతి ప్రజలకు నాయకుడైన రాంజీ గోండ్ తన వీర సైనిక అనుచరులతో ఆంగ్లేయుల పాలనకు విరుద్ధంగా స్వాతంత్ర పోరాటం మొదలెట్టి యావత్మాల్ నాగ్పూర్ సిరివంచ సిర్పూర్ పట్టణాల్లోని ఆంగ్లేయుల అడుగులకు మడుగులు ఒత్తుతున్న చిన్న చిన్న రాజ్యాల రాజులు భూస్వాములను ఓడిస్తూ విజయకేతనాలు అందుకుంటున్న సమయంలో దేశద్రోహులైన పండారి బంజారా అనే నాయకులు కుట్ర పన్ని రామ్జీ గోండ్ నాయకునితో సహా అనేక మంది వీరులను కుయుక్తులతో పన్నాగం చేసి అతన్ని పట్టి బ్రిటిష్ సైనిక నాయకులకు అప్పగించారు అలా పట్టుబడిన వీరయోధులను ఇక్కడ ఉన్న ఈ మర్రి చెట్టుకు ఇంకా నిర్మల్ పట్టణంలో మంచిర్యాల 4 త్రోవల వద్ద గల చింత చెట్టుకు ఆ చెట్టు ఇప్పుడు లేదు వెలగ చెట్టు ఆ చెట్టు కూడా లేదు రామ్జీ గోండ్ నాయకునితో పాటు 1000 మందికి పైగా వీరులను బ్రిటిష్ వారు ఈ మర్రి చెట్టుకు ఉరితీశారు అదే ఈ స్తూపం ఇక్కడ ఉన్న మర్రి చెట్టు మర్రి చెట్టుకు రామ్జీ గోండ్ను ఉరితీయడం వలన దీనికి గోండ్ మర్రి అనే ఉరులు తీయడానికి ఈ చెట్టును ఉపయోగించారు కాబట్టి ఉరుల మర్రి 1000 మందిని ఉరులు తీశారు కాబట్టి 1000 ఉరుల మర్రి హ్యాంగింగ్ బనియన్ ట్రీ అని పేరు వచ్చింది ఇప్పుడు ఆ చెట్టు ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయి స్వార్థపరుల గొడ్డలి వేటుకు గురై చూడండి ఈ చెట్టు స్థానంలో అమరవీరుల స్తూప ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు
మన నిర్మల్ పట్టణ శాసనసభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా వెల్లయ్య నాయక్ గారు శ్రీ పీర్ షబ్బీర్ అహ్మద్ గారు శ్రీ పాశం యాదగిరి గారు మరియు శ్రీ ఎంసీ లింగన్న గారు టీఎన్జీఓ అధ్యక్షులు గారు కూడా రావడం జరిగింది దీని స్తూప నిర్మాణకర్త శ్రీ అల్లూరి మల్లారెడ్డి గారు కూడా దీనికి ప్రోత్సాహం అందించారు వీరి యొక్క కష్టాన్ని గుర్తింపుగా మరియు వారి పోరాటానికి గుర్తింపుగా ఇక్కడ ఈ స్తూపము నిర్మించడం జరిగింది ఇది నిర్మల్ నుండి ఎల్లపల్లి పోయే గ్రామ సరిహద్దు ప్రాంతము ఇక్కడ చూస్తున్నది వెంకట్రాద్రి నాయుడు యొక్క ఖిల్లా ఈ మొత్తం కూడా ఒకప్పుడు చిట్టడివి ప్రాంతమే ఇప్పుడు ప్రజా నివాసాలు ఏర్పడడం వలన ఇదంతా కూడా ఇదైపోయింది ఇది ఎల్లపల్లి వెళ్ళే మార్గము మనము పైనుంచి చూస్తుంటే ఈ స్తూపము ఈ విధంగా కనబడుతున్నది దీని చుట్టుప్రక్కల కూడా నిమ్మల నాయుడు యొక్క అంటే నిర్మల్ చరిత్ర ఆనవాళ్లకు సంబంధించిన కట్టడాలు ఇది కనబడుతున్నది కుంటి వెంకటరాయుడు యొక్క ప్యాలెస్ ఇక్కడ చూస్తున్నది మనకు బత్తీస్గఢ్ సమీపాన ఉన్న చెరువు పురన్న చెరువు అంటారు దీన్ని ఇది కనబడేది బత్తీస్గఢ్ చాలా చిన్న కనబడుతుంది జూమ్ చేయడం వల్ల ఇది బత్తీస్గఢ్ ప్రాంతము మరియు ఇక్కడ ఇది కనబడేది వెంకటేశ్వర గఢ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అంటే అప్పటి కాలంలో నిర్మల్ పట్టణము అంటేనే రాజ వైభోగ్యాలకు పోరాట యోధులకు నిలయం ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అలాంటి ఆనవాళ్ళు లేకుండా ప్రదేశాలన్నీ కూడా జనసందోహంగా మారిపోతున్నాయి అక్కడ ఎంత పెద్ద మర్రి చెట్టు ఉండేది అది కాలగర్భాన కలిసిపోయింది వీరులతో పాటుగా ఇది వెయ్యి ఊర్ల మర్రి చెట్టు యొక్క గద్దె యొక్క వివరాలు ఆదివాసి ముద్దు బిడ్డ స్వయం పరంగా పోరాడిన వీరుడు రామ్జీ గోండ్ జై హింద్.